సింబా ఈరోజు మా లంబాడి తడక ప్రెస్ మీట్ లో ఇచ్చేసిన పెద్దలు రవీంద్ర నాయక్ గారు, మాజీ మంత్రులు అమర్ సింగ్ దిలావత్ గారు, సూర్య నాయక్ గారు, ఎమ్మెల్సీ గారికి అందరికీ ధన్యవాదాలు. 30 రోజులు కష్టపడి అనేక తండాలు, అనేక గ్రామాలు, జిల్లాలు, మండలాలు అన్ని తిరిగితే ఈరోజు లంబాడి బహిరంగ సభ జరగవలసిన సమయంలో ఈ గవర్నమెంట్ మమ్మల్ని కావాలని చెప్పేసి పర్మిషన్లు రాకుండా ఊర్లలో తిరుగుతుంటే మమ్మల్ని అడ్డుకొని మీరు హైదరాబాద్ రావద్దని చెప్పి కొంతమంది లంబాళ్ళంతా ఏకమైతే ఈ గవర్నమెంటే కూలిపోతుందనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోని మమ్మల్ని సభ పెట్టనీయకుండా చేశారు. సరే, ఈ రోజు అయితే సభ పెట్టలేదు. ఇక్కడ నుంచి చెప్తున్న మిత్రులందరికీ, కేసీఆర్ గారు కూడా చెప్తున్నాము, ఈ రోజు లంబాళ్ళంతా ఏకమవుతున్నారు అయినారు. మిత్రులారా, మేము ఏ పార్టీకి ఆగ్నేస్తు కాదు, మాకు కావాల్సింది ఇవ్వవలసింది ఇచ్చేస్తే మేము ఏ పార్టీకి అయినా సపోర్ట్ చేస్తాము. మా మీద జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి ఎందుకు చెబుతున్నారు? మన గిరిజన రిజర్వేషన్ లో గెలిచిన కొంతమంది ఈ లంబాళ్ళపై జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారో చెప్పాలి. ఏ రోజైతే నేను లంబాడి అని చెప్పేసి నువ్వు రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో గెలిచి ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళినావో, ఆ ఏదైతే ఆ రిజర్వేషన్ ఎస్టీ పొంది అసెంబ్లీకి వెళ్ళినప్పుడు హిస్టరీల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? పార్టీ పక్కన పెట్టు, జాతి గురించి కొట్లాడడం. ఈరోజు మేము హైదరాబాద్ లో అరెస్ట్ అయితే ఏ ఒక్క ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మంత్రి గాని ఒక్కరు కూడా మాట్లాడలేదు. మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తీసుకొస్తున్నారు, ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి మేము ఫేస్బుక్ ల ద్వారా, వాట్సాప్ ల ద్వారా మేము అన్ని ఇస్తుంటే కూడా ఒక్కరు కూడా మాట్లాడలేదు. మమ్మల్ని నైట్ వదిలిపెట్టారు, మాతో పాటు లేడీస్ ఉండే, మేము ఎంత ఇబ్బంది పడ్డా మాకు తెలుసు. సరే, ఇబ్బంది పడ్డ జరగవలసిన బహిరంగ సభను పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. లంబాళ్ళు అంటే ఎందుకంత మీకు చురుకన? లంబాళ్ళు ప్రజలు ఓటేయలేదా మీకు? లంబాడి ఎమ్మెల్యేలు లేరా, లంబాడి ఎంపీ లేరా, ఎవరు లేరని చెప్పేసి లంబాళ్ళు అంటే ఎంత ఇది చేస్తున్నారు? ఈరోజు ఢిల్లీలో పెట్టుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళకి ఎంత సహకరిస్తుంది? అదే లంబాళ్ళు స్వతహాగా వచ్చి హైదరాబాద్ లో మా బాధ మా గోస చెప్పుకుంటాం అంటే ఏ ఒక్కరు వినకుండా మమ్మల్ని అతి అన్యాయంగా సభను పెట్టుకోనివ్వట్లేదు, రోడ్ మీద రానివ్వట్లేదు, రోడ్ మీద వచ్చి ధర్నా చేస్తామంటే కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారు, కేసులు పెడుతున్నారు. మేమేమై నక్సలైట్లం కాము, మానవ మృగాలం కాము. మమ్మల్ని ఏడబడితే అలా తొక్కడానికి మేము గిరిజనులం అంతా ఏకమవుతున్నాము. రవీందర్ గారి నాయకత్వంలో ఇప్పుడే అన్నగారు చెప్పారు, ఏదైతే నా జాతికి అధ్యక్షుడో పార్టీ కూడా రిజైన్ చేసి జాతి కోసం పనిచేస్తా అన్నారు. మేము అన్న ఏ రోజైతే రిజర్వేషన్ లో మాకు ఇప్పించిండో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జాతి కోసము కష్టపడుతున్నాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకుని కొంతమంది కావాలని చెప్పి టార్గెట్ చేసి మాట్లాడుతున్నా, వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నా. మిత్రులారా, ఎవరు ఎన్ని టార్గెట్లు చేసినా జాతి కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నువ్వు పిలిచే దగ్గర రానికి నువ్వు ఎందుకు రావట్లేదు? నువ్వు కొంతమంది ఒకరు మాట్లాడతారు, అరే బాబు అంత తిన్నారు ఇంత తిన్నారు, ఎవరు ఇచ్చిండో బాబు, నువ్వు వచ్చినట్టు ఏమైనా సాక్ష్యం ఉందా, ఎవరు తిన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నారో తెలియకుండానే అట్లా మాట్లాడడం తప్పు, ఒకసారి ఆలోచించుకోవాలి. మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీకు మీడియా ఫోకస్ కావాలన్నా ఏం కావాలన్నా 100 రూపాయలు పెడితే బ్యానర్ వస్తుంది, అట్లా చేసుకోగానే ఒకరిని విమర్శించి జాతిలో జాతిని చిచ్చుబెట్టకండి. అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, జాతిలో ఏ నాయకుడు ఫోరం చేసినా మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళడానికి. మనలో మనమే తిట్టుకొని మనలో మనమే కొట్టుకుంటే వచ్చే తరానికి మనం ఏం మెసేజ్ ఇస్తాము? ఎవరైనా నాయకుడు అవ్వడమనే ప్రయత్నం కాదు, జాతిని కాపాడుకునే ప్రయత్నంలో మేము అందరం కష్టపడుతున్నాము. అన్నగారు రవి నాయక్ గారు చెప్పినట్టుగా ఏదైతే మేము ఈ రోజు ముందు నడవడానికి 30 రోజులు కష్టపడ్డామో ఆ కష్టం మొత్తము నీళ్లపాలు చేసినారు. మన నాయకులు కొంతమంది దాన్ని విమర్శిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, కలిసి ముందుకు వెళ్దాము. అంతేగాని విమర్శలు చేసి మమ్మల్ని ఆగం చేయకండి, దయచేసి అందరికి చెప్తున్నాను. మన మిత్రులు ఎవరున్నా అందరం కలిసిపోయినాము. మా నినాదం ఒకటే, గో జాతిని కాపాడని నినాదం. కాబట్టి జాతి కోసం అందరం కలిసి పనిచేస్తేనే జాతి అనేది ముందుకెళ్తుంది. కాబట్టి అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.